IPL 2024 season successful ga mugisindi. Asadharana pradarshanato poorthi aadhipathyam chalainchina Kolkata Knight Riders champion ga nilichindi. Marovaipu ee season lo Mumbai Indians dadapuga viphalamainda. Captaincy marpu nirnayam aa jattuku teerani nashtam chesindi. 14 match lo 4 vijayalu maatrame namodu chesi points table lo attadugu sthanamlo nilichindi. Tournilone athyadhika title gelichina Mumbai Indians swayam krupa raadantone 10va sthananiki padipoyindi. Aithe vache season ku mundu mega velam jaraganundi dantho jattlani poorthiga maariponunnayi. Ippatiki IPL 2025 మెగా వేలానికి సంబంధించిన రిటైన్ పాలసీ ఫైనల్ కాలేదు. కానీ IPL 2022 మెగా ఆక్షన్ ప్రకారం అయితే ఫ్రాంచైజీలు గరిష్టంగా 4 ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 3 భారత క్రికెటర్లు, 1 విదేశీ క్రికెటర్ లేదా 2 భారత క్రికెటర్లు, 2 విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. టీమ్స్ పర్స్ వాల్యూ పెంచే అవకాశం ఉంది. అయితే కొన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్య 8కి పెంచాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిటైన్ పాలసీ రూపొందించిన తర్వాత ఆయా ఫ్రాంచైజీలు వదులుకునే ఆటగాళ్లపై క్లారిటీ రానుంది. ఒకవేళ 4 ఆటగాళ్లకు మాత్రమే అవకాశం ఇస్తే ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వైసరీత్యా రోహిత్ శర్మకు ముంబై ఇండియన్స్ వీడ్కోలు పలకవచ్చు. టీ20 ప్రపంచ కప్ 2024 అనంతరం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తీసుకుంటాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే రిటెన్షన్ కు జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ అంగీకరిస్తాడా అనేది కూడా సందేహంగా మారింది.